చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గం పుత్తూరు మండలం ప్రజాపరిషత్ కార్యాలయంలో సోలార్ ప్యానెల్ అమర్చుకోమని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. అందుకుగాను అక్కడ ఉన్న చెట్టు కొమ్మలను చెలిగామని చెప్పడం జరిగింది. అయితే పుత్తూరు ఎంపీడీఓ ఆఫీస్ వారు ఒక అడుగు ముందుకేసి చెట్లను సమూలంగా నరికివేసి అప్పటికప్పుడే ఎవరికీ ఎటువంటి సమాచారం అందించకుండా పుత్తూరు నుండి ట్రాక్టర్ ద్వారా తమిళనాడులోని పల్లి పట్టుకు తరలించారు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం వనం మనం అనే మహోన్నత కార్యక్రమం ద్వారా పచ్చదనం పెంచి ఆంధ్రప్రదేశ్ను మొదటి స్థానంలో నిలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో భారీగా చెట్లను పెంచి ఆ ప్రాంత ఉష్ణోగ్రతలను 4 డిగ్రీలు తగ్గించాలనే ఆలోచనలతో పచ్చని చెట్లను పెంచి ఆదర్శంగా నిలిచారు. చిత్తూరు జిల్లా టాప్ 10 కలెక్టర్ ప్రద్యుమ్న జిల్లాలో ఉద్యానవనాలు, వ్యవసాయం అలాగే పచ్చదనంపై దృష్టి సించి చిత్తూరు జిల్లాను మొదటి స్థానంలో నిలిపిన ఘనత ఆయనకే దక్కింది. ఇలా ప్రతి ఒక్కరూ ఉన్నత విలువలతో రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో మంచి కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. కానీ పుత్తూరు మండల ప్రజాపరిషత్ అధికారులు మాత్రం చెట్లను మేము నరికించలేదు, కొమ్మలను చెలిగామని చెప్పామంటున్నారు. మరి చెట్లను ఎవరు నరికి ఎత్తుకుని వెళ్లారంటే మాత్రం సమాధానం లేదు, మాకు తెలియదంటూ సమాధానం చెప్తున్నారు. ప్రభుత్వ కార్యాలయంలోని చెట్లకే రక్షణ కల్పించడం లేదు, ఇక సామాన్యుల పరిస్థితి వర్ణనాతీతం అనే చెప్పుకోవాలి అంటున్నారు ప్రకృతి ప్రేమికులు. ఇకపోతే అటు అటవీ శాఖ అధికారులకు కూడా ఎటువంటి సమాచారం అందించకుండా చెట్లను స్వాహ చేశారు. ఇప్పటికైనా సంబంధిత ప్రభుత్వ అధికారులు స్పందించి ప్రజాపరిషత్ కార్యాలయంలో ఉన్న చెట్లను ఎవరు నరికించారు, ఎందుకు నరికించారో తెలుసుకుని పర్యావరణాన్ని కాపాడాలని అక్కడి వారు కోరుకుంటున్నారు. చేసే నిమిత్తం చెట్ల ఆఫీస్లో పైన ఉండే చెట్ల కొమ్మలు చెలిగించమని మా వాళ్ళకి ఆర్డర్ ఇచ్చిన చెప్పిన మాట అయితే వాస్తవమే. దాని ప్రకారం వాళ్ళని కొమ్మ చెలిగించమని చెప్పడం జరిగింది. ఇంకా దానికి అది కాకుండా ఇంకేమైనా చెట్లు అవి కొట్టుకున్నారు అంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి అయితే రావటం జరిగింది. దానికైతే నా దగ్గర లేదు, వీళ్ళు ఏమైనా తీసుకున్నారేమో తెలియదు. నేనైతే అసలు ఫారెస్ట్ పర్మిషన్ తీసుకోవడం అనేది నాట్ అరైజ్, నేను కొమ్మల వరకే నేను చెప్పింది కాబట్టి అది మామూలుగా కూడా చేస్తుంటాము. అడ్డం వస్తే కొమ్మలు అయితే కొడుతుంటాము, అదే ప్రకారమే చేయమని చెప్పడం జరిగింది. అంటే అది చెట్లు తొలగించమని చెప్పడం అట్లాంటివన్నీ అయితే నేను దీనికి సంబంధించి నేను ఏ విధమైన పర్మిషన్ కూడా ఇవ్వలేదు. తెలీదండి, నా దగ్గర ఏం లెటర్ లేదు కదా. సైడ్ ఇన్సల్ అయితే వేసినారు మేడం, మీ వాళ్ళు ఎవరు ఇచ్చినారు? నాకు తెలియదండి, నా దగ్గర నుంచి లెటర్ వెళ్తే కదా నాకు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. నస్రా ఉండే చెట్లు అట్లున్నాడు ఆ పక్క ఎండి ఆఫీస్ కా ఎండి ఆఫీస్ కాదు సార్. అది దేనికి? వాళ్ళకి ఇది టవర్ ఇది కట్టాలంటారు సార్, సంతంగా ఉందనేసి వాళ్ళు ఇచ్చింది. అది ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఎక్కడ తీసుకెళ్తున్నావు? పల్లెపల్లి. ఎంతకి ఇచ్చినారా? అది మనకు తెలుసు. నా పేరు సుబ్రహ్మణ్యం, పుత్తూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ని. పుత్తూరు ఎంపీడీఓ ఆఫీస్లో చెట్లు కొట్టివేసినారని తెలిసినది, కానీ ఆ ఎంపీడీఓ దగ్గర నుండి మాకు ఎలాంటి సమాచారం లేదు కొట్టినారని. దీనిపై తదుపరి ఏం జరిగింది అని విచారణ చేసి
మీకు తెలియజేస్తాము. ఎవరైనా కూడా ఏ ఆఫీస్లో కూడా చెట్లు కొట్టాలంటే ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా పర్మిషన్ తీసుకుని దాన్ని కొట్టి పబ్లిక్ యాక్షన్ ద్వారా చేసి ఆ వచ్చిన అమౌంట్ను గవర్నమెంట్ అకౌంట్లో రెమిటెన్స్ చేయాలి. ఇది ప్రొసీజర్. ఎవరు కొట్టినారని విచారణ చేసి వాళ్ళ మీద తగు చర్య తీసుకుంటారు.